టీటీడీ ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా సుధీర్ కుమార్ బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ శ్రీవారి ఆలయంలోని గరుడాల్వర్ సన్నిధిలో టీటీడీ అధికారులు సిద్ధ సుధీర్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన సిద్ధ సుధీర్ కుమార్ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సిద్ధ సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందించారు. అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించి గోపూజలో పాల్గొని పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీ వరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం ఇతర అధికారులు పాల్గొన్నారు. అయిపోయింది ఇంకా జాతర లాంగ్ కూడా కొంచెం సార్ ఇది ఏమి లేదు జాతర చెప్పరా అంటే అకౌంట్ ఒక్క నిమిషం ఉండి చెప్తా కొంచెం సార్ రండి రండి సార్ మెంబర్ గారు రండి సార్ రావాలి రావాలి ఓకే రోల్ సార్ ఓం నమో వెంకటేశాయ నమః అందరికీ నమస్కారం ఈరోజు పవిత్రమైన తిరుపతి తిరుపతి దేవస్థానానికి నన్ను బోర్డు మెంబర్గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో సభ్యుడిగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి బయటికి రావడం జరిగింది. తప్పకుండా టెంపుల్ యొక్క పవిత్రతను కాపాడుతూ టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాల్లో మంచి సలహాలు సూచనలు తీసుకుంటూ అందరికీ సేవ చేసే అంశంతో ముందుకెళ్తామని తెలియచేస్తాను. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా కుమారుడు సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం వారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఒక పవిత్రమైన దేవాలయం ఇది, ప్రపంచంలోనే దేవాలయం సంబంధించిన భక్తులు అన్ని దేశాల నుంచి ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. మా బాబు చెప్పినట్టు అన్ని విషయాల్లో పవిత్రతను కాపాడుతూ ఇక్కడ అన్ని రకాలుగా కూడా సౌకర్య ఫెసిలిటీస్ కానీ అన్నింటిలో కూడా సూచనలు ఇస్తూ ముందుకు పోవాలని మా బాబు కూడా నేను ఒక చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు ఇచ్చి మంచిగా ముందుకు తీసుకుపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.